జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు ఒకప్పుడు ఆయన పార్టీ కోసం ఆయనని అధికారంలోకి తీసుకురావడం కోసం పెద్ద పాదయాత్రలు చేసిన ఆవిడ తెలంగాణకు వచ్చి ఇక్కడ పార్టీ పెట్టింది. వైఎస్ విజయమ్మ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళట్లేదు, తాడేపల్లి దగ్గరికి అనే ఓ మాట ఉంటుంది. ఏంటి అంత హిమపదాల కుటుంబ వ్యవహారం? మనకేం తెలుస్తుంది వాళ్ళ అమ్మగారు ఎందుకు పోలేదు, వాళ్ళ చెల్లెలు గారు ఎందుకు పోలేదు, వాళ్ళ చెల్లెలు గారు ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టారు, ఎందుకు ఆంధ్రాలో పార్టీ పెట్టదు, అది వాళ్ళు చెప్పాలి, మనకేం తెలుస్తుంది? నిజంగా డిఫరెన్స్ ఉండి రాజశేఖర రెడ్డి ఆశయాలు ఏమన్నా వాళ్ళు అనుకునే ఆశయాలు ఉంటే ఆయన డిబేట్ అయితే ఆడ పార్టీ పెట్టి పనిచేయాలి, ఈడ చేయాలి, రెండు సీట్లు పెట్టాలి. కనుక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మా నాయనలు అందరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటా. నాకు కుటుంబం అంటే గౌరవం ఎక్కువ. వాళ్ళ వాళ్ళ కుటుంబ వ్యవహారాలు కలిసి మాడుకుంటే మంచిది వాళ్ళు, ఎందుకంటే ఎంత కంత ఇంత ఇబ్బంది అవసరం లేదు. నిన్న వస్తాను, నేను ఎందుకు నిన్న విజయవాడ అడిగారు నన్ను. విజయవాడలో కూడా అంటే మన నందిగామ దగ్గర ఆగితే అడిగారు, విజయ అక్కడ పార్టీ పెట్టినానంట కదా, పార్టీ పెట్టినారంటే ఏందే పెట్టినారు కదా అన్నా నేను. ఏమంటుందంటావన్నా అన్నాడు. నాకేం తెలుసురా భయ్, దగ్గరలో మీరున్నారు, మీరుపై మాట్లాడండి ఏం చెప్తున్నా, ఏం తెలుసు, నాకేం తెలుసు. నాకు శర్మిలమ్మ ఏదో ఒకటి రెండు సార్లు సందర్భంలో మహాపరిచయం తప్పనిసరి పరిచయం లేదు, జగన్ రెడ్డి అంటే పరిచయం నాకు, రెండేళ్ళు కలిసి తిరిగాము, ఐ మీన్ కలిసి పనిచేసాము అని చెప్పి. మనకేం తెలుస్తుంది ఆఖరి ఏంటి లాజిక్? శైలజనాథ్ గారు, శర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టారు, నాకు అర్థం కాదు. అంటే రాజశేఖర రెడ్డి అనే ఒక పేరుతో ఆమె ఇక్కడ రాజకీయం చేస్తుంది, ఆవిడ ఇక్కడ కూడా తిరుగుతుంది, మా నాన్న అది అని చెప్తుంది. ఇప్పుడు జనం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందంటారా? ప్రాంతీయవాదం చెప్త దారుణంగా ఇది ఉన్న సమయంలో అంటే నేను జనరల్గా మాట్లాడితే బహుశా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక శక్తులు శర్మిలమ్మనేమన్నా ముందుకు తీసుకెళ్తుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు, ఎందుకంటే అది తీసుకెళ్లే ఎలక్ట్రల్ పాలిటిక్స్కి ఆలోచిస్తే నేను అంటే ఎలక్ట్రల్ పాలిటిక్స్లో మా దగ్గర ఉన్న మా మూల బలగాల్లో ఎంతో కొంత కదలిక ఉంటుందేమో, ఆ 0.1 0.2 ఎంతనా ఎంతో కొంత ఉండే అవకాశం ఉందేమో. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ప్లాట్ అబ్బా అని అనిపిస్తుంది ఒకసారి. రెండవసారి ఏమనిపిస్తుందంటే ఆడ మా ఆయన ఒక పార్టీ పెట్టిన ఈడ ఒక పార్టీ పెట్టుకుందామని కుటుంబ వ్యవహారాల పార్టీగా మార్చేసుకున్నారేమో అని కూడా అనిపిస్తుంది. బట్ అంత తక్కువగా ఆలోచించలేము, లేదా పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది దీంట్లో, లేకుంటే అటువంటిది ఏది ఉండదు. అధికారం లేకి నేను వస్తాను అని అందరూ చెప్తారు ఆఖరికి, బట్ ఐ వోంట్ థింక్ అంత పెద్ద స్పేస్ లేదనుకుంటా ఉన్నా నేను అని నాకు వ్యక్తిగత అభిప్రాయం. తెలంగాణ పాలిటిక్స్ పెద్దగా నేను ఆలోచించిన మాట్లాడినాం కాబట్టి, ఎందుకంటే ఏం మాట్లాడినా కాంట్రవర్సీస్ కాబట్టి అంత అవసరం కూడా నాకేం లేదు ఇక్కడ. బట్ పొలిటికల్ ఆలోచన ఏదో ఉండి ఉంటాయి. బట్ ఇక్కడ చూసాను మాత్రం ఎవరు తీసుకెళ్తుంది అంటే ఎవరు పోతారు ఈ పని అనేది ఏంటంటే కొద్ది మంది ఇద్దరు ముగ్గురు అయినా సరే ఇక్కడి నుంచి కలాల్సినవి పక్క నుంచి కదలరు కదా అని ఫీలింగ్. లెట్ వీసి జరిగే రోజుల్లో ఎవరెవరితో మాట్లాడతారు, ఎవరెవరితో డయాస్ షేర్ చేస్తారు, ఎవరెవరిని ప్రేమిస్తారు అర్థమైంది కదా, పెద్ద సమస్య. మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అంటే పాపం పిల్లక ఆయుక్షీణం, చిన్న పిల్లక మనకంటే ముఖ్యమంత్రి గారు నేను బీజేపీని ఇప్పుడు వ్యతిరేకించానా, నేను బీజేపీ వాడినే కదా అని చెప్తుంటారు కదా, ఇక ఎక్కడిపోయినా కానీ వినలేదు, వీడియో క్లిప్ మీరు 100 పంపిస్తారు అట్లాడి. నేను ఎప్పుడైనా వ్యతిరేకించానా, మీ ఉప ముఖ్యమంత్రి కోటేశాను, మీ రాజ్యసభ ఓట్లు వేసాను, ఇవి వేసానని నేను రాజ్యసభ ప్రెసిడెంట్ కూడా ఇవ్వని చెప్పాడు కదా ఆఖరికి, నేను మీ వాడినే అని చెప్పాడు కదా, కాబట్టి అది ఇష్యూ కాదు.